సరళమైన ఆకారాల సరిహద్దులో రెండవ భాగం బౌండరీ ఆఫ్ సింపుల్ షేప్స్ పార్ట్ టూ ఈ వీడియో నుంచి మీరు సరిహద్దులంటే ఏమిటి ఏదైనా ఆకారం యొక్క సరిహద్దులను ఎందుకు ఎలా కొలుస్తారు అనే విషయాలను తెలుసుకుంటారు రియాన్స్ రా నడవడానికి వెళ్దాం నాన్న మీరు నడవటానికి ఎందుకు వెళ్తారు నాకైతే అది అస్సలు నచ్చదు నడవడం వల్ల శరీరం ఆరోగ్యంగా ఉంటుంది నా వయసులో ఉన్న వ్యక్తి ప్రతిరోజు కనీసం ఆరు కిలోమీటర్లు నడవాలని డాక్టర్ చెప్పారు అయితే మీరు ప్రతిరోజు ఉదయం ఆరు కిలోమీటర్లు నడుస్తారా అవును ఉదయం మూడు కిలోమీటర్లు సాయంత్రం మూడు కిలోమీటర్లు కాని మీరు మూడు కిలోమీటర్లు నడిచేశారని మీకెలా తెలుస్తుంది చాలా తేలిక నేను ఎలా తెలుసుకున్నానో నువ్వు కూడా అలాగే తెలుసుకోవచ్చు ఎలా చెబుతాను విను నేను జాగింగ్ చేస్తున్న పార్కులో నడవడం కోసం వేసిన సరిహద్దు ఒక చదరం లేదా చతురస్రం ఆకారంలో ఉంది దాని ఒకవైపు పొడవు రెండు వందల యాభై మీటర్లు నేను మూడు కిలోమీటర్లు పూర్తి చేయాలంటే ఈ సరిహద్దు మీద ఎన్నిసార్లు తిరగాలో నువ్వు చెప్పగలవా అంటే ఇప్పుడు నేను ఈ దారి మొత్తం పొడవు ఆ సరే ప్రయత్నం చేస్తాను ఇది చతురస్రం ఆకారంలో ఉంది అంటే దీని అన్ని అంచులు రెండు వందల యాభై మీటర్లే ఉంటాయి ఈ నాలుగు అంచులని మనం కూడదాం ఆగురయ్యాన్స్ ఏమైంది నాన్నా ఒకే నంబరును నాలుగు సార్లు కూడడం కన్నా దాన్ని నాలుగుతో గుణించడం కదా అవును కదా నాకిది తోచనే లేదే మనమిప్పుడు ఒక అంచు పొడవును నాలుగుతో గుణించి ఈ ట్రాక్ మొత్తం పొడవును కనుక్కోవచ్చు అయితే చెప్పు సరిహద్దు పొడవు ఎంతయింది రెండు వందల యాభైని నాలుగుతో గుణిస్తే వెయ్యి వచ్చింది అంటే సరిహద్దు పొడవు వెయ్యి మీటర్లని అర్థం ఒక వెయ్యి మీటర్లంటే ఎన్ని కిలోమీటర్లు ఒక కిలోమీటర్ కరెక్ట్ ఇప్పుడు చెప్పు నేను మూడు కిలోమీటర్లు నడవాలంటే ఈ సరిహద్దుల మధ్య ఎన్నిసార్లు తిరగాలి మూడు కిలోమీటర్లు నడవడం పూర్తి చేయడానికి మీరీ సరిహద్దు మీద మూడు ఆవృతాలు వేయాలి సరిగ్గా చెప్పావు నేను కూడా అదే చేస్తున్నాను ఈ సరిహద్దు మీద మూడు ఆవృతాలు వేస్తున్నాను దీంతో నాకు తెలుస్తుంది నేను మూడు కిలోమీటర్లు పూర్తి చేశానని ఓ ఇప్పుడు తెలిసింది మీరు ఉదయం మూడు కిలోమీటర్లు మళ్ళీ సాయంత్రం కూడా మూడు కిలోమీటర్లు నడుస్తారు అలా మీరు ప్రతిరోజు ఆరు కిలోమీటర్లు నడుస్తారు అవును రేయాన్స్ నేను అలాగే చేస్తున్నాను ఆరోగ్యంగా ఉండడానికి నేను రోజు ఎన్ని కిలోమీటర్లు నడవాలి పిల్లలు ఆరోగ్యంగా ఉండాలంటే వాళ్ళు మైదానంలో ఆటలాడాలి నేను నిన్ను పార్కుకి అందుకే తీసుకువెళ్తున్నాను నువ్వు ఆడుకుంటూ ఉండు నేను నడుస్తాను అలాగే దాందా పద రేయాష్ నేను మన పొలానికి పక్కన ఉన్న పొలం కూడా కొన్నాను ఇప్పుడు మన పొలం మొదటికన్నా పెద్దదైంది అంటే ఇప్పుడు పొలం సరిహద్దులు కూడా పెద్దవై ఉంటాయి కదా అవును అందుకే నువ్విప్పుడు ఈ సరిహద్దుల పొడవు కనుక్కోవాలి అలాగే మీరు నాకు అన్ని పక్కలా సరిహద్దుల పొడవులు ఇవ్వండి నేను మొత్తం సరిహద్దుల పొడవు చెప్పేస్తాను నేను ఈ కాగితం మీద పొలం అన్ని సరిహద్దుల కొలతలు రాసి ఉంచాను నువ్వు నాకు సరిహద్దుల మొత్తం పొడవు చెప్పు అలాగే ఈ పొలానికి ఆరంచులున్నాయి నేను వీటన్నిటినీ కూడి పొలం సరిహద్దు పొడవు కనుక్కోగలను ఆ చెప్పు సరిహద్దు పొడవు ఎంతయుంటుంది తొమ్మిది మీటర్లకు ఐదు మీటర్లు కూడితే పద్నాలుగు మీటర్లు పద్నాలుగు మీటర్లకు తొమ్మిది మీటర్లు కూడితే ఇరవై మూడు మీటర్లు ఇరవై మూడు మీటర్లకు నాలుగు మీటర్లు కూడితే ఇరవై మీటర్లు ఇరవై మీటర్లకు ఇరవై రెండు మీటర్లు కూడితే నలభై తొమ్మిది మీటర్లొచ్చింది నలభై తొమ్మిది మీటర్లకు ఇరవై ఒక మీటర్లు కూడితే డెబ్భై మీటర్లవుతుంది అంటే పొలం సరిహద్దు పొడవు డెబ్భై మీటర్లు అయిందన్నమాట చాలా కరెక్ట్ గా చెప్పావు రియాన్స్ ఇప్పుడు నీకు సరిహద్దు పొడవులు కొలవడం బాగా వచ్చేసింది ఇక నుంచి ఊళ్ళో సరిహద్దు పొడవులు కొలవడం రానివాళ్లకు సహాయపడవచ్చు ఈరోజు మీరు ఏదైనా ఆకారం యొక్క సరిహద్దుల పొడవు కనుక్కునేందుకు దానికి అన్ని వైపులా ఉన్న అంచుల కొలతలను కూడుకోవాలని అలాగే ఏ ఆకారానికి ఎన్ని భుజాలు లేదా అంచులు ఉన్నా సరిహద్దుల పొడవు తెలుసుకునే పద్ధతి ఒకటే అని తెలుసుకున్నారు